జిల్లాలోని అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జానకి అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా అభివృద్ధి ప్రాముఖ్యత అంశాలపై అధికారులతో ఆయన చర్చించారు. అభివృద్ధిని ప్రణాళికాబద్ధంగా పెంచుకునే మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 13-14 తేదీలో కలెక్టర్లతో మళ్లీ సమావేశమవుతానని, ఆ సమయానికి జిల్లాలో ఆదాయ వనరులు పెంచుకునే మార్గాలను అన్వేషించి ఉంచుకోవాలని అన్నారు. ఏ రంగాలు అభివృద్ధిలో ఉన్నాయో, మరే రంగాల్లో వృద్ధిలోకి రావాలో అని పరిపూర్ణ సమాచారాన్ని అధికారులు సిద్ధం చేసుకోవాలని అన్నారు. ఈ సర్వే సెకండ్ ఏ చెప్పినట్టు నెక్స్ట్ ఈ మంత్ ఎండ్లో వస్తారు అనుకున్న రిజల్ట్స్ చెప్పాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్ఫరెన్స్ ఎందుకంటే కొన్ని పారామీటర్స్ మనం ఎస్టాబ్లిష్ చేస్తాం, కొన్ని పారామీటర్స్ జిఎస్టి గ్రోత్ రేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేస్తారు, అది మంత్ ఎండ్కు రావాలి. అదే మరి ఈసారి ఫిషరీస్ లైఫ్ స్టాక్ చాలా బాగా చేశారు. నేను ఎప్పుడు కూడా అందుకే స్ట్రాటజీ కోసం చెప్పామండి, ఎప్పుడు కూడా మనకు సార్ చూస్తే లో హ్యాంగింగ్ ఫ్రూట్స్, ఆ లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ మనకు ఇమ్మీడియట్ గా ఈరోజు కాన్సన్ట్రేట్ చేస్తే నెక్స్ట్ సీజన్ లో ఈ సీజన్ లో ఫలితాలు వస్తాయి. అలాంటివి అగ్రికల్చర్ ఒకటి. అగ్రికల్చర్ లైఫ్ స్టాక్ లో మెయిన్ గా మనకు వచ్చిన ఇబ్బంది ఏదైతే ఈరోజు వాళ్ళంతా కూడా నీళ్లు రాకపోయేందుకు ఇబ్బంది వచ్చింది, దాన్ని ఏ విధంగా ప్లాన్ చేయాలా ప్లాన్ చేస్తున్నాం. అదే సమయంలో డైరీ పైన, పౌల్ట్రీ పైన, షీప్ డైరీ పైన, ఫిషరీస్ పైన కాన్సన్ట్రేట్ చేశాం. దానిపై కొంత కాన్సన్ట్రేట్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మహాత్మా జ్యోతిరావు పులే చూపిన మార్గం ఆచరణీయమని మేయర్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. పులే వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఆశయాలు సాధించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి దేశాభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పులే వర్ధంతిని నెల్లూరులో ఘనంగా నిర్వహించారు. ఆయన వర్ధంతి సందర్భంగా మేయర్ అబ్దుల్ అజీజ్ మినీ బైపాస్ రోడ్డులోని పూలే దంపతుల విగ్రహానికి పుష్పమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మాట్లాడిన మేయర్ అజీజ్ అంటరానితనం నిర్మూలనకు ఎంతో కృషి చేశారని, మహిళాభివృద్ధికి ఆయన చూపిన చొరవ ఎనలేనిదని కొనియాడారు. ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన పూలే ఆశయాలు ఆచరణీయమని, దేశాభివృద్ధికి ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. కార్పొరేటర్ నూనె మల్లికార్జున్ యాదవ్ తో పాటు నన్నేసాహెబ్, మున్వర్, ఆరంభాకం చంద్రశేఖర్, పద్మజ యాదవ్ తదితరులు మేయర్ వెంట పూలే విగ్రహానికి నివాళి అర్పించారు. ఈ విడోస్ అందరు గాని వాళ్ళని మళ్ళా మన సమాజంలో వాళ్ళు ఎక్కడ డిస్క్రిమినేట్ అవ్వకుండా వాళ్ళకి ఎడ్యుకేషన్, వాళ్ళకి వచ్చి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన ఒక గొప్ప ఈ యొక్క మహాన్ భావుడు అని, ఈ అన్ని డిస్క్రిమినేషన్స్ లేకుండా ఒక సమాజంలో అందరూ ఒకరే, ఏ మతాలు కులాలు ఎక్కువ తక్కువ ఉండకూడదు, ఈ యొక్క భారతదేశం ముందుకెళ్ళాలి, మనుషులందరూ సమానమని నేర్పించింది మన మహాత్మా రావు పూలే గారు. కాబట్టి ఆయన యొక్క ఆశయాల్ని, ఆయన యొక్క ఏదైతే ఆశయాలను మనం అందరం కానీ 1% ఆచరిస్తే ఈ భారతదేశం ఇంకా ఎంతో ముందుకెళ్ళొద్ది. మన అందరిలో ఒక బ్రదర్లీహుడ్ ఉంటుంది. మన అందరమే ఒక కుటుంబంలాగా ఉండాలంటే ఒక చిన్న వీళ్ళ యొక్క ఒక్క అడుగు, వాళ్ళు వేసిన 1000 అడుగుల్లో మనం ఒక అడుగు వాళ్ళు చూపించిన మార్గంలో వేస్తే మనం అందరము అభివృద్ధి చెందుతాము. బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి కోరారు. రాజకీయంగా వారు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్న ఆయన, బీసీల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని నెల్లూరులోని మినీ బైపాస్ రోడ్లో ఉన్న పూలే దంపతుల విగ్రహానికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి పూలే ఎంతో కృషి చేశారని, ఆయన ఆదర్శనీయుడని చెప్పారు. బీసీలు రాజకీయంగా అభివృద్ధి సాధించాలన్న ఆయన, వారికి రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని చెప్పారు. బీసీల అభివృద్ధికి తనవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలియజేశారు. కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస యాదవ్ తో పాటు వైసీపీ నగర అధ్యక్షులు తాటి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే కలిసి జ్యోతిరావు పూలేకు శ్రద్ధాంజలి ఘటించారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి ఈ దేశంలో బడుగు వర్గాల కోసం, తాను అత్యంత పేదరికంలో జన్మించిన, మారుమూల ప్రాంతంలో జన్మించిన బడుగు వర్గాల అభివృద్ధి కోసం, వాళ్ళ సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం జీవితకాలం కృషి చేసిన వ్యక్తి జ్యోతిరావు పూలే గారికి ఘన నివాళి ప్రకటిస్తూ, అయితే వర్ధంతులకి జయంతులకి వారికి పూలమాల వేసినంత మాత్రాన వారి ఆశయ సాధన నిజం కాదు. వాస్తవం చెప్పాలంటే
देशा की स्वातंत्र वी इंतकाल दाटना बीसी अट आर्थिक राजकीय का इंका वनक उ बीसील की मुख्य राजकीयपरम रिजर्वे इवास अवसर उ कारणमेंटे राजकीय का अभिवृद्धि चंते अन्नी रखा आजिक वर्गा अभिवृद्धि अवकाश होबटी राजकीयपर बीसील की अन्नी राजकीय पार्टी मुंक प्रोत्साहे विधा मुझे सागन को आयुक्त वर्ग अभिवृद्धि कोसम बीसी संघाल चपेटे कार्यक्रम कोसम नेलूर रूरल शासन सभ्यु ना वंत कृषि ना वंत मदत इपड़ू उ संघ संस्कर्त ज्योतिराव पुले विग्रहानिकि बीसी संघं नायकुलु निवाळ्लु अर्पिंचारु। ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే విగ్రహానికి బీసీ సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు। నగరంలోని మినీ బైపాస్ రోడ్డులోని పూలే విగ్రహానికి దేవరాల సుబ్రహ్మణ్యం యాదవ్ పాల్గొని వారిని స్మరించుకున్నారు। ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా యువజన అధ్యక్షుడు పిఆర్ సతీష్ కుమార్ యాదవ్, బీసీ యూత్ నగర అధ్యక్షుడు కంజీవరం నాగేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు। 125వ వర్ధంతి ఈ రోజు జరుగుతుంది। ఆ వర్ధంతికి గల్లలోని బీసీలందరూ కూడా వచ్చి ఆ భగవంతుని ఆరాధించుకున్నట్టుగా మన పూలే గారికి అందరూ పూలమాలలతో నివాళులు అర్పించారు। ఇది మన బీసీలే కాదు, ఈ బలహీన వర్గాలందరి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరూ కూడా సోదరులందరూ కూడా వచ్చి మన మహానుభావుడనే మన పూలే గారిని మొట్టమొదటిసారిగా మహాత్ముడనే బిరుదాంకితం కూడా మన ప్రభుత్వం ఇచ్చింది। ఈ వ్యవస్థలో మొట్టమొదట సంస్కరణవాదిగా సంస్కరణలు తీసుకొచ్చేసి మహాత్మా అనేటువంటి బిరుదులు పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే। అట్టడుగు వర్గాల నుంచి పుట్టినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తి ఈ వ్యవస్థను మార్చడం కోసం గాను, ఈ వ్యవస్థలో ఉన్నటువంటి కుళ్ళని తొలగించడం కోసం గాను, అవిద్యను పోగొట్టడం కోసం గాను తన భార్యతో కలిసి మహోద్యమాలను నడిపించడం అనేటువంటిది జరిగినటువంటిది। महात्मा ज्योतिराव पुले विग्रहालनु देशव्याप्तंगा एर्पाटु चेयालनी ज्योतिराव पुले विग्रह व्यवस्थापक अध्यक्षुडु आरंभाकम चंद्रशेखर तेलिपारु। महात्मा ज्योतिराव पूले वर्धंति संदर्भंगा आरंभाकम चंद्रशेखर पूले विग्रहालनु संदर्शिंचारु। ई संदर्भंगा आयन मात्लाडुतु महात्मा ज्योतिराव पूले विग्रहालनु देशव्याप्तंगा एर्पाटु चेयालन्नारु। मिनी बैपास रोड्डुलोनी ज्योतिराव पूले सावित्रीबाई पूले विग्रहाल प्रांगणानि शुभ्रं चेयिंचालनि नगर मेयर्नु कॉर्पोरेशन अधिकारुलनु कोरारु। జన్మదిన వేడుకలు రేపు ఏప్రిల్ లో జరుగుతా ఉన్నాయో ఆ నాటికైనా కూడా భారతదేశంలో రాష్ట్రాల నుంచి జిల్లాల వరకు మండలాల నుంచి గ్రామాల వరకు కూడా మహాత్ముల యొక్క విగ్రహాలు పెట్టండి అని చెప్పి చేతులెత్తి జోడిస్తా ఉన్నా। నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులోని జ్యోతిరావు పులే విగ్రహానికి ఆయన వర్ధంతి సందర్భంగా బీసీ మహిళా సంఘం నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులోని జ్యోతిరావు పూలే విగ్రహానికి బీసీ మహిళా సంఘం జాతీయ మహిళా కార్యదర్శి పి పద్మజా యాదవ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గాగోడి సుశీలమ్మ, రాజ్యలక్ష్మి, కామేశ్వరి, కాంతమ్మ తదితరులు పాల్గొన్నారు। ఈ రోజు బీసీలు ఇంకా చాలా వెనకబడి ఉన్నారు కాబట్టి ఆయన 100% చేసినాడు మహాత్మా జ్యోతిరావు పూలే। ఆయన చేసిన కష్టంలో కనీసం ప్రతి ఒక్క బీసీ ముందుకొచ్చి 10% ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ ఉండాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం। జ్యోతిరావు పులే 126వ వర్ధంతి కావడంతో నెల్లూరులో మాలమహానాడు ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు। బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడైన పులే ఆశయాలను సాధించాలని కోరిన మాలమహానాడు నేతలు బలహీన వర్గాల ప్రజల విద్యాభివృద్ధికి పాటుపడాలని కోరారు। నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులోని పూలే విగ్రహానికి మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దాసరి విజయకుమార్, గౌరవ అధ్యక్షులు బాలచన్నయ్య, దళిత బాబు, బల్లి వెంకయ్య తదితర నేతలు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయిన జ్యోతిరావు పూలేను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన స్ఫూర్తితో పేద ప్రజల విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని పిలుపునిచ్చారు। తరువాత అస్పృశ్యులకి అంటరానతలకి వారికి బడులు నిర్మించి వాళ్ళకి చదువు నేర్పించినటువంటి మహా త్యాగపురుషుడు మహాత్మా జ్యోతిరావు పూలే। సామాజిక వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరూ కూడా వారి ఇచ్చిన స్ఫూర్తిని, వారి ఇచ్చిన ఆదేశాలు, సందేశాలు, మార్గదర్శనాలను గ్రామీణ స్థాయిలో తీసుకెళ్లి వారిని చైతన్యవంతులు చేసి పేద వర్గాల బిడ్డల్ని విద్యాభివృద్ధికి తీసుకొచ్చిన రోజే నిజమైనటువంటి గణనీయమైనటువంటి నివాళులు అని చెప్పి
ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేతాజీ పైలట్ స్కూల్ విద్యార్థులు జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా నేతాజీ పైలట్ స్కూల్ విద్యార్థులు పూలే విగ్రహానికి నివాళులు అర్పించారు. పాఠశాల కరెస్పాండెంట్ నేతాజీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జ్యోతిరావు పూలే గురించి విద్యార్థి దశ నుంచి తెలుసుకుంటే రేపు రాబోయే తరానికి విద్యార్థులే నేటి పౌరులు కాబట్టి వాళ్ళ జీవితే చదివిన దానివల్ల వాళ్ళకు కూడా అలాంటి భావాలు వస్తాయని చెప్పి మా భావన. బహుజన సమాజ్ పార్టీ నాయకులు జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులోని జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే విగ్రహాలకు బహుజన సమాజ్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పాలెపు మస్తానయ్య, బీఎస్పీ రాష్ట్ర నాయకులు చిరమన సుధాకర్, జిల్లా అధ్యక్షుడు రమణయ్య, బీఎస్పీ జిల్లా కమిటీ సభ్యుడు ఇనమాల చెంగల్రావు తదితరులు పాల్గొన్నారు. ఏ మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశంలో అసమానతలు పోవాలని, విద్యా సంస్కృతిని ముందుకు తీసుకురావాలని కోరుకున్నాడో ఆ మహనీయుని యొక్క ఆశయాలు వదిలేసి ఈరోజు మూఢనమ్మకాలతో నడుస్తున్నటువంటి భారతదేశాన్ని దాన్ని బహుజన సమాజ్ పార్టీ ఖండిస్తుందని చెప్పని సభాముఖంగా మీకు మనవి చేస్తున్నా. జ్యోతిరావు పులే వర్ధంతి సందర్భంగా నెల్లూరు మినీ బైపాస్ రోడ్డు పులే దంపతుల విగ్రహాలకు గౌడ సంఘం సభ్యులు నివాళులు అర్పించారు. నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులోని పూలే కోడలిలో జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే విగ్రహాలకు గౌడ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి నరసింహగౌడ్, అన్నం దయాకర్ గౌడ్, రావుల వెంకటేశ్వర్లు గౌడ్, దద్దోలు రమణయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. చదువులు అదే విషయంలో ఈయనని వెనకేసి ఇలా చదవకూడదు అని బలహీన వర్గాల వారిని ఒక శ్రామికులుగా ఉపయోగిస్తున్న రోజుల్లో ఆ రోజు కష్టపడి ఉద్యమం లేపి బీసీల కోసం ఎంతో పోరాటం చేశాడు. బీసీ నాయకులుగా ఉండేవాళ్ళు వాళ్ళ వాళ్ళ పార్టీలో ఉండి పార్టీ అభివృద్ధికి ఒకవైపు తోడ్పడుతూ, కానీ ఏదే విధంగా పార్టీలతో వ్యతిరేకించైనా భవిష్యత్తులో బీసీల అభ్యున్నతి కోసం బీసీలకే రాజ్యాధికారం వచ్చేదానికి తప్పనిసరిగా పాటుపడాల్సిన ఆవశ్యకత ఉంది. దూదేకుల సంఘం ఆధ్వర్యంలో జ్యోతిరావు పులే వర్ధంతి జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు మినీ బైపాస్ రోడ్లోని పులే విగ్రహానికి సంఘం నాయకులు నివాళులు అర్పించారు. దూదేకుల సంఘం జిల్లా నాయకులు నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులోని జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దూదేకుల సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ సలీం, ఎస్కే ఖాదర్ బాషా, కె బాబర్జాన్, ఎస్కే మీరా సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతికి ఈ విగ్రహం దగ్గర ఏ ఒక్కరిని కూడా పెట్టి దీన్ని క్లియర్ చేయనీయకుండా చేయించకుండా కూడా ఈ రోజు చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. దీని అందరం కూడా మా బీసీ కులాల తరఫున మేమంతా కూడా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.